హలో గైస్ వెల్కమ్ బ్యాక్ అగైన్ టు ద హార్టిక్స్ మోతో బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఒక ఊరికి వచ్చినాము. ఇదే ఒక గుడి పేరు. ఇక మీద మీకు కనిపిస్తుందిగా ఫోకస్ అయిందిగా. అయితే ఇప్పుడు ఈ గుడి స్పెషల్ ఏంటంటే అసలు శ్రీశైలంకి వెళ్ళి అసలు మల్లన టెంపుల్ మొత్తం ఎంత పాతగా ఉంది అంత కూలిపోయేటట్టు అంత. కానీ ఏంటంటే దీనికి కొంచెం ఆడాడాది సిమెంట్తోని మొత్తం అతికిచ్చి జర మంచిగా చేస్తారు అన్నమాట. అయితే ఇప్పుడు ఈరోజు ఏంటంటే ఈరోజు మనకి అసలుగా గ్రహణం ఉంది. గ్రహణం ఉన్నందువలన మనకి ఈరోజు గుడి అనేది మొత్తం క్లోజు. యాక్చువల్గా నైట్ తెరుస్తారేమో అనుకున్నాం కానీ నైట్ గిట్ట క్లోజ్ అనమాట. తొందరగానే వచ్చినాం, తొందరగా వచ్చినా కానీ గుడి మాత్రం క్లోజు. ఇది అయితే ఎంట్రన్స్, ఇప్పుడు మనం వచ్చినాం కదా అవికల్ అయితే ఎంట్రన్స్. గుడి వచ్చేసి అయితే వెనకాల ఉంది. ఇది వచ్చేసి అయితే గుడి చూస్తారు కదా, గేట్ అయితే మొత్తం లాకేసేసారు. కొంచెం ఫేస్ మొత్తం జర టైర్డ్ ఉంటుంది, ఎందుకంటే జర ట్రావెలింగ్ చేసి దూరం కెళ్ళి వచ్చేసినాం కాబట్టి మొత్తం. ఇదైతే గుడి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. వెనకాల చూస్తారు కదా, ఎదిగిట మొత్తం ఒకటే సింగిల్ రాయిగా. అసలు చూసిరు కదా అప్పట్లో ఇట్లా ఇంత వెయిట్, అసలు ఎట్లా లేపిరో అసలు మనకి అర్థం కాదు. ఇప్పుడు మనం కాలి ఇంత చిన్న తుకుడ రాయి లేపుదాం అంటేనే కాని పని. మొత్తం అంత పెద్ద రాయిలు మొత్తం ఇదంతా చూస్తారు కదా, కాంపౌండ్ ఎట్లా మొత్తం హెవీ, ఫుల్ హెవీ గ్రెనైట్ రాయి ఉంది. ఇంకా ఫుల్ హెవీ గ్రెనైట్ రాయితో కట్టేసారు, కింద మొత్తం గ్రెనైటే ఉంది. అసలు యాక్చువల్గా లోపలికి వెళ్దాం అంటే అసలు ఇక రేపటి దాకా వెయిట్ చేయాల్సిందే. అందుకోసమని నేను అనుకుంటున్నాం అంటే ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్ వరంగల్కే వెళ్ళిపోదామని చెప్పి ప్లాన్ వేసినాము. సరే కదా ఎట్లుందా మొత్తం ఫుల్. ఇప్పుడు అయితే ప్రెసెంట్ ఏంటంటే పబ్లిక్ అయితే ఇవ్వలేరు, ఎందుకంటే గుడి అయితే క్లోజ్ ఉంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఈరోజు గ్రహణము, దీనికి వచ్చేసి మొత్తం 4 ఎంట్రన్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము ఫస్ట్ ఎంట్రన్స్, ఇప్పుడు నేను వచ్చింది అయితే ఫస్ట్. ఇది పక్కన సెకండ్ ఎంట్రన్స్, ఇది ఇది సెకండ్ ఎంట్రన్స్. ఇది పక్కన గుడి సైడ్ వెనక చెప్తాం, ఒకసారి చూద్దాం వెనకాల ఏమి సంగతి. యాక్చువల్లీ ఇది ఏంటంటే మన సంక్రాంతి ఆ టైంకి అయితే ఫుల్ ఉంటారు అన్నమాట పబ్లిక్ అయితే. నెక్స్ట్ లెవెల్ అసలు కాలు పెట్టని గిట అసలు జాగు ఉండదు, అంత పొట్టు పొట్టు మొత్తం కుచ్చలు కుచ్చలు వస్తారంట పబ్లిక్. వస్తారు కదా ఎంత మంచిగా ఉందో. టెంపుల్ అయితే మస్తు పాతది మల్లన్న టెంపుల్. ఐలయ్య అని పిలుస్తారు, ఐలయ్య అని ఇలయ్య అని పిలుస్తారు. యాక్చువల్గా స్పెల్లింగ్ ఎన్ఐఎల్ఎల్ ఐఏ అని గిట్టు ఉంది, ఎన్ ఐలయ్య అని ఉంది. ఇక రెండు స్పెల్లింగ్లు ఉన్నాయి. ఇక అందరూ ఊరోళ్ళు ఎట్లా పిలుస్తారు, ఇక మనం గిట్ట అట్లనే పిలుస్తాము. ఐనోళ్ళు అని పిలుస్తారనమాట. ఇంకా అసలు చాలా చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పుడైతే మనం గుడి వెనకకు వచ్చేస్తాము. మీద స్ట్రక్చర్ అయితే ఇప్పుడు మొత్తం కొంచెం సిమెంట్తోనే వేసారు, వెనకాల ఇలా అంటే మొత్తం నెక్స్ట్ లెవెల్. ఇదైతే బ్యాక్ సైడ్ గుడి యొక్క బ్యాక్ సైడ్. ఇది ఇదైతే మొత్తం టెంపుల్ బ్యాక్ సైడ్. యాక్చువల్గా రోజు జ్ఞానం కాబట్టి మొత్తం క్లోజ్, నో పబ్లిక్, ఓన్లీ ఆర్డీసీఆర్ మొత్తం గ్రానైట్తో కట్టారు. మన వీడి మంచిగా చిల్ అయి తిరగడం ఇలా. ఇక అనిపిస్తుంది కదా అసలు యాక్చువల్గా ఇళ్ళకెళ్ళి వెళ్ళొచ్చు మనము. ఇళ్ళకెళ్ళి ఇట్లా ఇలా ప్లేస్ అనమాట. ఇలా ఇట్లా నల్ల బొయ్యారం అంటారు దీన్ని. అయితే ఇళ్ళకెళ్ళి మొత్తం ఇది కాంపౌండ్. యాక్చువల్గా అక్కడ ఒక కాంపౌండ్ ఉంటుంది, ఇది ఇళ్ళ ఒక హోల్ ఉంటుంది అనమాట. ఇట్లా మొత్తం సందు ఉంటుంది. సందులోకి వెళ్ళి ఇళ్ళకెళ్ళి రావచ్చు. అది అవతలకి అనిపిస్తుంది కదా, అది కాంపౌండ్ మెయిన్ కాంపౌండ్. ఇది ఇంకోటి ఉంటుంది. ఇది మొత్తం గుడి చుట్టూ ముట్టుగా రెండు రెండు ఉంటాయి. ఇళ్ళకి మొత్తం చుట్టుముట్టు తిరుక్కొని రావచ్చు. ఈ ఇళ్ళకెళ్ళి వెళ్ళినాం అనుకో, అయితే ఇట్లా అని తిరుక్కుంటా అక్కడ మీరు ముంగడ ఆడసింది. ఆడ ఇంకో గేట్ ఉంటుంది, అయితే అందుకెళ్ళి రావచ్చు మీరు. నేను సీదా ఆడికి తీసుకుపోతా, రపరప ఆడికి పోదాం. యాక్చువల్గా ఏంటంటే గుడి స్టోర్ వచ్చేసి మన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆడికెళ్ళి ఇడికి నడుచుకుంటా బై వాక్ వచ్చింది అనమాట. వాక్ వస్తుంటే యాక్చువల్ ఇక నరసింహస్వామి అంటే ఇట ఇక శివుడే. ఇక స్టోరీ మొత్తం మనకంత అవాము ఉంటుంది, మనకంత అర్థం సెట్ కావంత స్టోరీలకి వెళ్ళు.
అయితే ఇప్పుడు మనకు తెలిసిందే కొంచెం ఆడాడ. ఇప్పుడు చూసురుగా ఇందాక అడికెళ్ళి వచ్చినాం మనం ఎందుకెళ్ళి ఆడికెళ్ళి వస్తే ఇదంతా మొత్తం ఇలా సందు సందు ఉంటుంది అన్నమాట. ఎందుకెళ్ళి మనం మొత్తం వాక్ చేసుకుంటా నడుచుకుంటా ఎన్నికెళ్ళి రావచ్చు. అదే చిన్న గేట్ కనిపిస్తుంది కదా, అందుకెళ్ళి మనం బయటికి రావచ్చు అన్నమాట. గుడి అయితే మస్తు పాతది, 100 ప్లస్ ఇయర్స్ ఓల్డ్, మస్తు పాతది ఇది టెంపుల్ మాత్రం. కానీ మన సంక్రాంతికి అయితే ఫుల్ పబ్లిక్ ఉంటుంది. అయితే ఇది వరంగల్కి మన హైదరాబాద్కి వెళ్ళి 34 కిలోమీటర్స్ ఉంటుంది ఇది. మళ్ళీ ఇక్కడికెళ్ళి మనం నెక్స్ట్ వరంగల్కి అయితే వరంగల్ గిట్ట ఇక్కడికెళ్ళి మనకి 80 to 90 కిలోమీటర్స్ పడుతుంది. ఇందాక చూపించిన కదా ప్లేస్, అయితే అడికెళ్ళి ఇళ్ళకెళ్ళి ఇళ్ళకి రావచ్చు అనమాట. మొత్తం చెప్పేసి మొత్తం కలిగేసి మన అనమాట. ఇలా ఇప్పుడు ఇంకో గేట్, ఇది థర్డ్ గేట్ అనమాట. ఇక్కడికి వెళ్ళాం అనుకో లాస్ట్లో, ఆడ మీకు వెనకాల ఒక గుడి కనిపిస్తుంది బ్రహ్మరానికి అని చెప్పి ఆడికి పోదాం. ఇలా ఇది ఇంకొకటి టెంపుల్ వచ్చేసి ఇంకో టెంపుల్ ఇది. ఆడికెళ్ళి స్ట్రైట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ గేట్కి వెళ్ళి వస్తే బ్రహ్మరామిక గుడి టెంపుల్ షేర్ పులి. ఇది ఒక పులి ఉంది, ఇంకో పులి అటు పోతుంది. 3 పులిలు వస్తున్నాయని చెప్పి ఇంకో పులి వస్తుంది. అసలు ఏంటంటే ఇది చుట్టుముట్టు మొత్తం వాటర్ కవర్ అయి ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఏం లేవు, అంతా పబ్లిక్ వచ్చినప్పుడే ఇక అంతా. ఇప్పుడైతే మనకి ఫ్రీగా ఉంది కాబట్టి వీడియో తీసుకోనికి కొంచెం కుదిరింది, లేకపోతే అంత సంగతి. ఇది మాత్రం గుడి చలో. ఇది అయితే మొత్తం దీని ప్రైస్ ఇక చదువుకొని మీరే ఇక ఏ పూజ కావాలో అది మీరే వేసుకోరు ఇక్కడికి వచ్చినాక. మన ఇంకా చూస్తారు కదా కమాను, అసలు మనలకి ఇగో గింత రాయి రేపనే గిట్ రాదు. కానీ వాళ్ళు అప్పట్లో అంత పెద్దది మొత్తం కన్స్ట్రక్షన్ ఎట్లా కట్టారు, మొత్తం ఆర్కిటెక్చర్ మనకు అసలు ఇప్పుడు ఉన్నది అంతా వేస్ట్ ఆర్కిటెక్చర్, అంతా దందుగాలు ఉన్నారు. అప్పట్లోనే నెక్స్ట్ లెవెల్ కట్టారు, అది ఎట్లా మొత్తం చూస్తారు కదా. కనీసం రైట్ కాలి నెక్స్ట్ లెవెల్ ఆడికల్ వస్తుంటేనే మామూలు ఉండదు. మన ఇండియన్ కల్చర్ అంటే అంతే సనాతనం అంటే నెక్స్ట్ ఇది అంతా బేకార్ అంతా అవతలి తర్వాత. సరే ఇక కార్ కడిగి పోయి ఎక్కేసి మళ్ళీ వేరే గుడి కాడ కనిపిస్తాయి ఇక మళ్ళీ. రైట్ బాయ్ టాటా.